క్యాన్సర్తో పోరాడుతున్న తన అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేశారు. అభిమానికి ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. ఆంధ్రకు చెందిన కౌశిక్ కొంతకాలంగా బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. తాను చనిపోయేలోపు దేవర చూడాలని కోరుకుంటున్నట్టు అతని తల్లిదండ్రులు ఇటీవల చెప్పిన వీడియో వైరల్ కావడంతో ఎన్టీఆర్ స్పందించారు. ధైర్యంగా ఉండాలని అభిమానికి చెప్పారు జూనియర్ ఎన్టీఆర్. త్వరలో తనతో కలిసి సినిమా చూస్తానని ఎన్టీఆర్ అన్నారు. అభిమానిని బతికించేందుకు ప్రయత్నిద్దామని అతని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. హలో సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నేను చూస్తానని చెప్పి అస్సలు అనుకోను అనుకోలేదన్న. బాగున్నాను అన్న, ధైర్యంగా ఉందన్న, ఏం ప్రాబ్లం లేదు. త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటపడతాను. ఖచ్చితంగా వస్తాను. సై స్టార్ట్ నవ్వుతూనే ఉంటానమ్మ, ధైర్యంగా నేను బయటకు వస్తాను. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చింది సార్. ధైర్యంగా ఉంటానన్న, వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను. ప్రమోషన్స్ కాబట్టి ఫస్ట్ నేను దీని దగ్గరికి వచ్చింటారని నాకు తెలుసు. అయితే ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ తండ్రి శ్రీనివాస్ జాయిన్ అవుతూ ఉన్నారు మనతో పాటు. శ్రీనివాస్ గారు, యు ఆర్ వెరీ సారీ, అంటే ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలి. అయితే ఈ సందర్భంలో ఎన్టీఆర్ మీ అబ్బాయికి కాల్ చేయడం, ధైర్యం చెప్పడం, మీ అబ్బాయికి సంతోషం కలగడం అనేది మీకు ఎట్లా అనిపించింది? సార్, మాకు చాలా హ్యాపీగా ఉంది. హలో, చెప్పండి సార్, వింటున్నాను, చెప్పండి. సార్, మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే అనుకున్నారు, అంటే మీ అబ్బాయికి, మీ అబ్బాయి ఎన్టీఆర్కి అభిమాని, సినిమాలు చూస్తూ ఉంటాడు, ఆ వయసులో ఇక సాధారణంగా అందరికీ ఉండేటటువంటి అంశమే అది. కాకపోతే మీ అబ్బాయి ఉన్నటువంటి పరిస్థితి వేరు. అనుకున్నారా ఎన్టీఆర్ అలాంటి స్టార్ స్పందిస్తారని, వీడియో కాల్ చేసి మీ అబ్బాయితో స్వయంగా మాట్లాడతారని? కానీ చాలా సంతోషంగా ఉంది సార్, సార్ మాట్లాడినాడంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. కానీ జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తారని నేను అనుకోలేదు సార్. ఏమో అనుకున్నాను, కానీ సార్ వచ్చారు, మాట్లాడారు, చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. కౌశిక్ ఏమంటున్నాడు? కౌశిక్ ఎట్లా ఉన్నాడు? అంటే ఫోన్ పెట్టేసిన తర్వాత మీతో మాట్లాడి ఉంటాడు కదా, ఏమంటున్నాడు కౌశిక్? కౌశిక్ అంటే పట్టేదానికి పద్దాలు లేకుండా ఉన్నాయి సార్. అతనికి చాలా హ్యాపీ అయిపోయాడు. డాడీ డాడీ సార్తో మాట్లాడినాడు, అని ఫోన్ చేసి హ్యాపీగా ఉన్నాడు సార్. వాడు చాలా హుషారుగా ఉన్నాడు. నేను వారం రోజుల నుంచి ఫోన్ మాట్లాడతాడు, కానీ ఎప్పుడు ఇంత హుషారుగా మాట్లాడలా. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు సార్ అతను. నాకు ఇంకా చాలా హ్యాపీ అయిపోయింది సార్. సంతోషంగా ఉంది. అంటే మీరు, మీ అబ్బాయి అట్లా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు, మీరు సంతోషపడడం కూడా మాకు కూడా సంతోషంగా అనిపిస్తోంది. ఎప్పుడు తెలిసింది మీకు ఇట్లా ఎన్టీఆర్ ఫోన్ చేస్తారని, మాట్లాడతారనే విషయం ఎప్పుడు తెలిసింది మీకు? ఎప్పుడు చేశారు ఆయన? ఫోన్ చేస్తారంట అని నిన్న చెప్పారు, కానీ ఏమోలో నేను రాలే, అంత ఒత్తిడిలే అనుకున్నాను, ఫేక్ న్యూస్ అనుకున్నాను. కానీ సార్ మాట్లాడాలంటే ఇంక నేను నాకు ఎంతో హ్యాపీ అయిపోయింది సార్. నేను అసలు ఎన్టీఆర్ తో నా కొడుకు ఎన్టీఆర్ గారితో మాట్లాడతాడా అని ఫీల్ అయ్యాను సార్. అదే అంటే నమ్మబుద్ధి కాదు, ఇంటూ ఎందుకు చేస్తారు ఎన్టీఆర్ లాంటి స్టార్, మనకెందుకు చేస్తారులే మనతో. నేను కూడా అంటే అనుకున్నాను సార్, కానీ సార్ వచ్చి స్పందించినాడంటే ఇంకా ఇంకా అట్లా మనిషి ఇంకెక్కడా దొరకడానికి సార్. ఏంటి సార్ అంటే మీ అబ్బాయి కండిషన్ ఏంటి ఇప్పుడు, ఎలా ఉంది అంటే ఆరోగ్యం గురించి?
మా అబ్బాయి కండిషన్ క్యాన్సర్ అనేది 80% ఇచ్చారు అతనికి. ఓకే, బ్లడ్ సెల్స్ కూడా బ్లడ్ కూడా 8 వచ్చేసింది, 8 పాయింట్కి వచ్చింది. క్యాన్సర్ ఇవి క్యాన్సర్ కరాలు 70% ఉన్నాయండి సార్ శరీరంలో. అదే బోన్ మ్యారో ట్రాన్స్ఫర్ జరిగితే కానీ ఇది వాడు బతకరని చెప్పారు సార్. దానికోసం మేము ట్రై చేస్తున్నాం సార్, డబ్బులు ఖర్చుతో కూడుకుంది. అబ్బాయి కూడా ధైర్యంగా ఉండాలి, కొంచెం అంటే అంత అడ్వాన్స్డ్ గా ఉన్నప్పుడు కొంచెం కష్టతరం అయ్యేటటువంటి పరిస్థితి. డాక్టర్స్ ఏమన్నారు? మా అబ్బాయి చెప్పాడు సార్, మేము ఇంకా దాది డబ్బు దొరకదు అమ్మా, నేను బతకను అని చెప్పేసి మీ అబ్బాయి చెప్పాడు మీకు? వాళ్ళ అమ్మతో చెప్పాడు సార్, నేను ముందు డ్రైవింగ్ చేసుకుంటా పోతుంటే వెనకాల చెప్పాడు 27 తేదీ వరకు నన్ను బతికిమ్మా అని చెప్పినాడంట. ఏమిరా అంటే దేవరా సినిమా చూసేసి తనిమీనా పర్వాలేదమ్మా అని చెప్పాడంట. కానీ నన్ను నేనంటే నాకేం చెప్పలేదు, నాకు అలాంటి చెప్పడు వాడు, వాళ్ళ అమ్మతో చెప్తాడు అన్ని సార్. అంటే ఇక్కడ ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇవి ఇలాంటి వ్యాధులకి సమస్య తీరదు, అంటే వ్యాధులు తగ్గించే పరిస్థితి అనేది ఉండదు ఇంత తీవ్ర స్థాయికి వచ్చాక. ఖర్చు ఒకటే కాదు, ఈవెన్ మనకి ఆరోగ్యంగా కూడా ఉంటేనే ఆ స్టేజ్, అంటే దీనికి అందుబాటులో ఉన్న స్టేజ్ అయితే మాత్రమే దీన్ని ఇచ్చేయగలుగుతాం. ఎన్టీఆర్ ఏమన్నారు దీని మీద, అంటే ఇది ఇలా ఉంది పరిస్థితి అని తెలిసినప్పుడు ఆయన ఎట్లా ఏం చెప్పారు? ఆయన సార్ గారు అయితే ధైర్యం చెప్పాడంట, అన్ని నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు, ఫస్ట్ మీ అమ్మ నాన్న తర్వాత నేను, ఆ మాట చెప్పాడంటే నాకు ఎక్కడైనా ఆనందం అయింది సార్. అంతే కదండి, తల్లిదండ్రుల తర్వాత ఎవరు, అమ్మ మళ్ళా నాన్న మళ్ళా తర్వాత నేను, ఆ మాట చెప్పినాడంటే ఆ మనిషి పెద్దతనం అంటాడో మనం అర్థం చేస్తాం సార్. ధైర్యం అంటే ఎట్లాంటి ధైర్యాన్ని ఇచ్చాడు ఇప్పుడు కౌశిక్? మీకే ధైర్యం చెప్పేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు, నిజంగా కొంచెం ధైర్యం ప్రదర్శిస్తూ ఉన్నాడు అబ్బాయి. నాకేం కాదు కానీ, నాకేం కాదు, మీరు హ్యాపీగా ఉండండి, సార్ చూసుకుంటారంట అంతా అని చెప్పాడంట. ఓకే, అంటే ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందండి? ఆయన ఏమన్నా డబ్బు సాయం చేస్తానేమన్నా చెప్పారా? అట్లేం చెప్పలేదట, డబ్బు 60 లక్షలు అవుతుంది అని చెప్పారు సార్. నేను చూసుకుంటాను అని సార్ సార్ గారు చెప్పారట, నేను చూస్తాను సార్. ఏం కౌశిక్ అంటే ఇప్పుడు ఆయన హెల్త్ ఎట్లా ఉంది, అంటే భోజనం చేయడం కానివ్వండి, నిద్ర కానివ్వచ్చు, అట్లా ఎట్లా ఉంది? భోజనం చేస్తారు సార్, మనం ఎంత తిన్నా క్యాన్సర్ కణాలు అనేది మన బ్రెడ్ రక్త కణాలు పనిచేస్తాయంట. అవును, అప్పటికప్పుడు వాళ్ళకేమో గట్టి ఉత్పత్తి అవుతాను కానీ మళ్ళా ఇది చనిపోతున్నాయి సార్. చాలా కండిషన్ గానే ఉంది అంటున్నాను సార్ డాక్టర్లో. అంటే దారుణం, చాలా దురదృష్టకరం, ఇంత బోల్డ్ అంత భవిష్యత్తు ఉన్నటువంటి అబ్బాయి చాలా యంగ్గా ఉన్నాడు, చాలా ఉత్సాహంగా ఉన్నాడు, అలాంటి వాళ్ళకి ఇట్లాంటివి అంటే ఏ పాపం తెలియని వాళ్ళకి వాళ్ళు ఏ తప్పు చేయకపోయిన ఇట్లాంటివి రావడం చాలా బాధాకరం. అవి హాస్పిటల్లో క్యాన్సర్ అంటే రిపోర్ట్లు మారింటాయి అనుకున్నాం సార్ మేము, వెళ్ళమన్నారు సార్ సరే అని చెప్పేసి మేము ఫస్ట్ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాం సార్. మన బైపాస్ లో ఉంది టాటా క్యాన్సర్ హాస్పిటల్ పోతే వాళ్ళు బోన్ మ్యారో టెస్ట్ చేసుకోరమ్మన్నారు, అది సిమ్స్ లో ఉందంట, సిమ్స్ లో పోయి బోన్ మ్యారో టెస్ట్ చేస్తున్నాం, చేరినాం మేము అక్కడ. చేరిన తర్వాత 4-5 రోజులు ఉన్నాం, అతని కండిషన్ సీరియస్ అయిపోయింది. సీరియస్ అయిపోతే వాళ్ళు కూడా మాకు కష్టంగా ఉంది, తెలియదు మాకు ఏదైంది, నిర్ధారణ కాలేదు, మేము ట్రీట్మెంట్ ఇవ్వలేము, మీరు ఎక్కడన్నా బయట తీసుకోకపోండి నీకు వాళ్ళు కూడా చెప్పారు సార్. చెప్పిన తర్వాత మేము బెంగళూరు తీసుకెళ్ళాం సార్, కిటువా ఎయిర్పోర్ట్లో. అక్కడ ట్రీట్మెంట్ వెళ్ళినాక వాళ్ళు 2 సెకండ్ రోజులు చెప్పారు సార్, ఇది బ్లడ్ క్యాన్సర్ అని టెస్ట్ బోన్ మ్యాన్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఆపడానికి అక్కడే ట్రీట్మెంట్ జరుగుతారు. ఓకే, ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారండి?
అంటే కీమోనా, రేడియేషన్ ఏం ట్రీట్మెంట్? కీమో ఇస్తున్నా సార్, అది బాగా తట్టుకుంటూ మళ్ళీ గమన వచ్చేస్తుంది. ఓకే, అంటే డాక్టర్ ఏమన్నారు అంటే మీకు చెప్పుంటారు కదా డాక్టర్, ఏం చెప్పారు? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ జరిగితే ఈ అబ్బాయి బతుకుతాడో లేదంటే బతకడం చెప్పారు. సో ఇప్పుడు కూడా ఛాన్స్ ఉందా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే బతకడానికి? ఉంది సార్. సో ట్రాన్స్ప్లాంటేషన్కి ఎంత అవుతుంది? 60 లక్షలు. 60 లక్షలు. సో 60 లక్షలు ఉంటే మీ అబ్బాయి బతుకుతాడు? బతుకుతాడు సార్. సో ఎక్కడ ట్రీట్మెంట్, ఏ హాస్పిటల్ అండి? మదనపల్లి కిడ్బాయ్ హాస్పిటల్. సారీ, బెంగళూరు కిడ్బాయ్ హాస్పిటల్ సార్. ఓకే, వాళ్ళు చెప్పారండి ఇది? వాళ్ళు చెప్పారు సార్. ఎన్ని రోజుల్లాగా చేయించాలన్నారు ట్రీట్మెంట్? అదే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక ఇంజెక్షన్ 3 లక్షలు అవుతుంది సార్. అలాంటి ఇంజెక్షన్ 12 ఇంజెక్షన్ వేయాలంట. ఓకే, అది వేస్తే అతనిలో ఉండే క్యాన్సర్ కణాలు మొత్తం తగ్గిస్తే చచ్చిపోతే మళ్ళా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తారంట సార్. గ్యారంటీ ఉందా అండి? అంటే కొన్ని ట్రీట్మెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తాం కానీ మేము గ్యారంటీ ఇవ్వలేము అంటారు. దీనికి గ్యారంటీ ఉందా, ఉందా అని చెప్పారా, బతుకుతాడని చెప్పారా? 50-50 అని చెప్పారు సార్. ఏమండి? 50-50 అని? ఓకే, 60 లక్షలు ఖర్చు పెట్టినా కూడా 50-50 అని చెప్పారు? 50-50 అంటున్నారు సార్. కానీ మాకు అయితే ఆశగా ఉంది బతుకుతాడు అని. ఖచ్చితంగా అది మనం ఆశపడాలి, ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా కృషి చేయాలి. మీ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందండి? మీరు ఖర్చు పెట్టే పరిస్థితిలో ఉన్నారా? నేను టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్గా పనిచేస్తున్నాను సార్. టీటీడీలో టీటీడీలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డ్రైవర్ గా పనిచేస్తున్నాను సార్. ఓకే, నాకు ఒక సార్ జీతంతోనే అన్ని చేస్తున్నాను సార్ 15 గంటల నుంచి. ఓకే, ఈ సందర్భంగా అంటే ఎవరన్నా చూసి మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, బిగ్ టీవీ ముఖ్యంగా మీరు ఏమన్నా రిక్వెస్ట్ చేయదలుచుకున్నారా? సార్, బిగ్ టీవీ తరఫున అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మేము చాలా పేద కుటుంబం, మాకు ఎవరన్నా హెల్ప్ చేసేవాళ్ళు హెల్ప్ చేయండి సార్. శ్రీనివాస్ గారు, మీరు ధైర్యంగా ఉండండి, కౌశిక్ని కూడా ధైర్యంగా ఉండమని చెప్పండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది, మీ అబ్బాయి మళ్ళీ బ్రతికి మంచి భవిష్యత్తును చూస్తాడని కోరుకుంటున్నాం. బిగ్ టీవీ తరపు నుంచి కూడా ఖచ్చితంగా మేము చేయగలిగింది చేస్తాం. ఇది బిగ్ టీవీ ప్రస్తుతం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సహాయం చేయదలుచుకున్న వాళ్ళు ఎట్లా అండి, అంటే మీకు సహాయం చేయాలంటే ఎట్లా చేయాలి, ఏంటి అని ఏమైనా డీటెయిల్స్ చెప్తారా? సార్, నా ఫోన్పే నెంబర్ ఉంది, మా ఇంట్లో ఇంకో నెంబర్, 2 నెంబర్లు ఉన్నాయి సార్. ఫోన్పే నెంబర్ సార్. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మాకు బిగ్ టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందండి, అది మీ అకౌంట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది బిగ్ టీవీ స్క్రీన్ మీద, లేదంటే నేరుగా కూడా శ్రీనివాస్ గారిని సంప్రదించవచ్చు. మీ నెంబర్ చెప్తారా శ్రీనివాస్ గారు? 9-6-7-6-9-6-6. ఓకే, మా వాళ్ళు డిస్ప్లే చేస్తారండి, మీ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తారు శ్రీనివాస్ గారు స్క్రీన్ మీద, అలాగే మీ అకౌంట్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉంది. సో దాన్ని బట్టి శ్రీనివాస్ గారికి, కౌశిక్కి హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు, ప్రధానంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కావచ్చు, ఎన్టీఆర్ కూడా హెల్ప్ చేస్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది, నేను చూసుకుంటానన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. లెట్స్ వెయిట్ ఫర్ ది బెస్ట్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ జరిగితే 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి డాక్టర్స్ చెప్పారని చెప్తున్నారు. మీకు బెంగళూరు హాస్పిటల్ దగ్గర అంటే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీకి చెందినటువంటి బసవతారకం కూడా ఉంది, అక్కడ ఏమైనా ట్రై చేశారా, అట్లాంటి ట్రీట్మెంట్ ఏమైనా ఉందని ఏమైనా ట్రై చేశారా? ఎందుకంటే అక్కడ ట్రస్ట్ కాబట్టి ఇంకొంచెం తక్కువలో జరగొచ్చాము సార్. బసవతార హాస్పిటల్ వెళ్ళాం సార్, అక్కడ కూడా ఇదే చెప్పారు. ఓకే, కానీ మేము ఆరోగ్యశ్రీ హాస్పిటల్లోనే వెళ్ళాము సార్. ఓకే, ఆరోగ్యశ్రీ వెళ్ళాము, ఆరోగ్యశ్రీ అది వర్తిస్తుందంట సార్, 12 సంవత్సరాల లోపల అయితే వర్తిస్తుంది, అన్ని ఫ్రీగా ఇస్తారంట సార్. ఓకే, మా అబ్బాయికి 19 సంవత్సరాలు కదా, పని పెట్టుకోమని చెప్పారు సార్. అంటే మేము పోయే అప్పుడు వచ్చాము, మా దగ్గర అంత డబ్బులు లేదని చెప్పి చెప్పిన వచ్చాము సార్. మళ్ళా కిడ్వా హాస్పిటల్లో జాయిన్ అయినాం. ఓకే, పర్వాలేదండి, అంటే మీకు తగిన హెల్ప్ అందుతుందని కోరుకుంటూ ఉన్నాం. బిగ్ టీవీ తరపు నుంచి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మీ అకౌంట్ నెంబర్, మీ నెంబర్ రెండు కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నాం. సో శ్రీనివాస్ గారికి, కౌశిక్కి హెల్ప్ చేయాలనుకునేవాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే ఆయన అకౌంట్కి నేరుగా డబ్బు పంపొచ్చు. సుమారుగా 60 లక్షల వరకు ఖర్చు అవుతుంది, ఖర్చు చేస్తే బతికే అవకాశం ఉంది అని చెప్పి డాక్టర్స్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు, ఆయన కూడా సహాయం చేస్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది. శ్రీనివాస్ గారు ధైర్యంగా ఉండండి,
మీ అబ్బాయి కోలుకుంటాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. శ్రీనివాస్ కౌశిక్ తండ్రి, ఆయన మాట్లాడారు, క్యాన్సర్తో పోరాడుతూ ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని, జూనియర్ ఎన్టీఆర్ని కలవాలని దేవర సినిమా చూసే వరకు, 27th సినిమా రిలీజ్ ఉంది, సినిమా రిలీజ్ అయ్యే వరకు తనని బతికించమని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ అబ్బాయి చేసినటువంటి మాటలు, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎన్టీఆర్కి చేరాయి. ఎన్టీఆర్ తన అభిమానికి వీడియో కాల్ చేసి ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి, కౌశిక్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. ఆంధ్రకు చెందిన కౌశిక్ కొంతకాలంగా బోన్ మ్యారో క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాడు. తాను చనిపోయేలోపు దేవర చూడాలని కోరుకుంటున్నట్టుగా అతని తల్లిదండ్రులు ఇటీవల ఒక ప్రెస్ మీట్లో తెలియజేయడంతో ఆ వీడియో వైరల్ అయింది. దాంతో ఎన్టీఆర్ స్పందించారు, నేరుగా వీడియో కాల్ చేసి అబ్బాయితో మాట్లాడి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్. త్వరలో తనతో కలిసి సినిమా చూస్తానని ఎన్టీఆర్ అన్నారు. అంటే సినిమా రిలీజ్ తర్వాత కౌశిక్తో కలిసి సినిమా చూస్తానని చెప్పారు. ఒకసారి ఆ వీడియో కాల్ ఎట్లా మాట్లాడారు, ఎన్టీఆర్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. హలో సార్. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అసలు అనుకోను అనుకోలేదన్నా. బాగున్నాను అన్న, నేను ధైర్యంగా ఉన్నాను, ఏం ప్రాబ్లం లేదు. త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటపడ్డాను. ఖచ్చితంగా వస్తాను. సై స్టార్ట్ నవ్వుతూనే ఉంటాను అన్న, ధైర్యంగా నేను బయటకు వస్తాను. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చింది సార్, అది ఒక్కటే ధైర్యంగా ఉంటాను అన్న, వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను. ప్రమోషన్స్ కాబట్టి ఫస్ట్ టైం దీని దగ్గరకు వచ్చింటారని నాకు తెలుసు. నేను కొంచెం వేచి నిల్చున్నాను. హలో సార్. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అసలు అనుకోను అనుకోలేదన్నా. బాగున్నాను అన్న, ధైర్యంగా ఉన్నాను, ఏం ప్రాబ్లం లేదు. త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటపడ్డాను. ఖచ్చితంగా వస్తాను. నవ్వుతూనే ఉంటాను అన్న, ధైర్యంగా నేను బయటకు వస్తాను. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చింది సార్, అది ఒక్కటే ఖచ్చితంగా అన్న, నేను కలుస్తాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారైనా కలవాలన్న, ఖచ్చితంగా మీ దగ్గర ప్రమోషన్స్ కాబట్టి కష్టమైంది, గిన్నె దగ్గర వచ్చింటారన్న, మీరు నాకు తెలుసు. తప్పకుండా ఖచ్చితంగా అన్న, నేను వస్తానన్న. చాలా హ్యాపీగా ఉన్నాను అసలు, నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అన్న. ఈ టైంలో నేను నిజంగా ఇప్పుడైతే ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను, హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. వెరీ గుడ్, అట్లాగే ఉండాలి. ట్రీట్మెంట్ తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా నేను ఒకటే పాజిటివ్ మైండ్ సెట్లోనే ఉన్నానన్న, ఏం కదా.
వెరీ గుడ్, కానీ అలాగే ఉండాలి. ఒకటే దేవుడు ఉన్నాడు, అమ్మ నాన్న ఆశీస్సులు ఉన్నాయి, మేమందరం మా అందరి సపోర్ట్ ఉంటుంది నీకు, ఖచ్చితంగా మా అందరి ప్రేయర్స్ ఉంటుంది నీకు. త్వరగా 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 కోలుకోవాలి. త్వరగా వచ్చేసానమ్మా, కానీ అదే దేవరా సినిమా కోసం అని ఎన్నో ప్లాన్ చేసుకున్నాను. నా లాస్ట్ చూసి ఏమి ఒక హాస్పిటల్లో పడిపి నాది ఒక బాధ ఇది నాకు బిన్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగానే ఖచ్చితంగా మీతో పాటు కనీసం ఒక్కసారి థ్యాంక్ యూ అన్న, ఖచ్చితంగా అన్న. అమ్మ ఇదే మా అమ్మ అన్న. నమస్కారం సార్. మీరే చెప్పండి అన్న, నేను చెప్తే ఇంది మా అమ్మ. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్, అది ఒక్కటే సార్ చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ ఒక మాట చాలన్న, నాకు ఇంకా చాలా హ్యాపీగా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇప్పించండి సార్ చాలు, అంతే సార్ ఇంకేం సార్. లేదన్న, ఖచ్చితంగా నేను ధైర్యంగా ఉంటానన్న, వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను. ఖచ్చితంగా ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఖచ్చితంగా అన్న, నేను కలుస్తాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారైనా కలవాలన్న, ఖచ్చితంగా మీ దగ్గర ప్రమోషన్స్ కాబట్టి కష్టం అయింది, నేను దగ్గర వచ్చింటారన్న మీరు, నాకు తెలుసు. ఖచ్చితంగా అన్న, నేను వస్తానన్న, చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అన్న ఈ టైంలో. నేను నిజంగా ఇప్పుడైతే ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను, హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. వెరీ గుడ్, అట్లాగే ఉండాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా నేను ఒకటే పాజిటివ్ మైండ్ సెట్ లోనే ఉన్నానన్న, ఏం కదా. వెరీ గుడ్, కానీ అలాగే ఉండాలి. ఒకటే దేవుడు ఉన్నాడు, అమ్మ నాన్న ఆశీస్సులు ఉన్నాయి, మేమందరం మా అందరి సపోర్ట్ ఉంటుంది నీకు, ఖచ్చితంగా మా అందరి ప్రేయర్స్ ఉంటుంది నీకు. త్వరగా 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 కోలుకోవాలి. త్వరగా వచ్చేసానమ్మ, కానీ అదే దేవరా సినిమా కోసం అని ఎన్నో ప్లాన్ చేసుకున్నాను. నా లాస్ట్ చూసి ఏమి ఒక హాస్పిటల్లో పడిపి నాది ఒక బాధ ఇది నాకు బిన్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నిజంగానే ఖచ్చితంగా మీతో పాటు కనీసం ఒక్కసారి. థ్యాంక్ యూ అన్న, ఖచ్చితంగా అన్న. అమ్మ ఇదే మా అమ్మ అన్న. నమస్కారం సార్. మీరే చెప్పండి అన్న, నేను చెప్తే ఇంది మా అమ్మ. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్ చాలు, అది ఒక్కటే సార్ చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ ఒక మాట చాలన్న, నాకు ఇంకా చాలా హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. ట్రీట్మెంట్ ఇప్పించండి సార్ చాలు, అంతే సార్ ఇంకేం సార్. లేదన్న, ఖచ్చితంగా నేను ధైర్యంగా ఉంటానన్న, వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను. ఖచ్చితంగా ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అది ఎన్టీఆర్ స్పందనను మనం చూసాం. ఆయన వీడియో కాల్ చేసి తన అభిమాని కౌశిక్కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. సినిమా నేను నీ పక్క నుండి చూస్తాను, నువ్వు కోలుకోవాలి, కోలుకుంటే నేనే నీ పక్కన కూర్చోబెట్టుకొని నేను దేవర సినిమా చూపిస్తానంటూ ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్టీఆర్. అలాగే కౌశిక్ తల్లి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని కోరిన సందర్భంలో ఖచ్చితంగా దానికి సంబంధించి ప్రయత్నిద్దామని చెప్పి కూడా ఎన్టీఆర్ చెప్పినటువంటి దృశ్యాన్ని మనం చూసాం. ఒక అభిమాని కష్టాల్లో ఉన్నాడని, ఒక అభిమాని
క్యాన్సర్తో పోరాడుతున్నాడని తెలుసుకుని ఎన్టీఆర్ అభిమానితో మాట్లాడారు. సో అభిమానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు వీడియో కాల్లో. అభిమాని సంతోషానికి హద్దులు లేకుండా ఉన్నాయి, మనం చూడొచ్చు. ఎన్టీఆర్ వీడియో కాల్ చేసేసరికి కౌశిక్ సంతోషాన్ని మనం చూడవచ్చు. తనకున్నటువంటి వ్యాధి, తన కొద్ది రోజుల్లో బ్రతుకుతానో చనిపోతానో తెలియనటువంటి పరిస్థితి, అతనికి మంచి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా బ్రతికే ఛాన్సెస్ 50-50 అని డాక్టర్స్ చెప్పారని ఆయన తండ్రి కౌశిక్ తండ్రి శ్రీనివాస్ చెప్పినటువంటి పరిస్థితి. సో అయినా కూడా అదంతా మర్చిపోయి చాలా సంతోషంగా ఎన్టీఆర్తో మాట్లాడుతూ నేను చాలా ధైర్యంగా ఉన్నాను, ఈ మీ వీడియో కాల్ తర్వాత నేను చాలా ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను అని చెప్పి కౌశిక్ చెప్పడం మనం చూసాం. సపోర్ట్ ఉంటుంది నీకు, అందరి ప్రేయర్స్ ఉంటుంది నీకు, త్వరగా 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 కోలుకోవాలి. త్వరగా వచ్చేసానమ్మా, కానీ అదే దేవరా సినిమా కోసం అని ఎన్నో ప్లాన్ చేసుకున్నాను. లాస్ట్ చూసి ఏమీ ఒక హాస్పిటల్లో పడిపోయిన అది ఒక బాధ. ఇది నాకు బిన్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, నిజంగానే ఖచ్చితంగా మీతో పాటు కనిసాను ఒక్కసారి. థ్యాంక్ యూ అన్న, ఖచ్చితంగా అన్న. అమ్మ ఇదే మా అమ్మ అన్న. రెండు రోజుల క్రితం తన కొడుకు ఆరోగ్య పరిస్థితిపై కౌశిక్ తల్లి ప్రెస్ మీట్ పెట్టారు. తన కొడుకు చివరి కోరిక గురించి మీడియాతో చెప్పారు. ఈ వీడియో వైరల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు, స్వయంగా ఫోన్ చేసి వీడియో కాల్లో మాట్లాడారు. మా అబ్బాయి ఒకటే చెప్పాడు, మన దగ్గర డబ్బులు లేదు కదమ్మా, నేను చనిపోతాను, నాకు అట్లీస్ట్ కనీసం 27వ తేదీ వరకు నన్ను బ్రతికించండి, దేవరా సినిమా అబ్బాయి అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అబ్బాయి ఒక్కటే చెప్పాడు, నన్ను అట్లీస్ట్ 27వ తేదీ వరకు అయినా బ్రతికించండి అని చెప్పాడు సార్. చాలా బాధ అనిపించింది ఆ మాటలు. ఎవరైనా దాతలంటే హెల్ప్ చేయండి సార్, ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సార్, నా బిడ్డను బ్రతికించండి సార్ ప్లీజ్, ఎందుకంటే మేము ఏం చెప్పలేం సార్. అబ్బాయి అది ఒక్కటే అడుగుతున్నాడు సార్, 27వ తేదీ వరకు బ్రతికించండి అని అడుక్కుంటున్నారు సార్ ఆ జూనియర్ ఎన్టీఆర్, ప్లీజ్ సార్ మీరు స్పందించండి సార్ అబ్బాయిని ప్లీజ్ సార్. పరిస్థితి ఇంక మా దగ్గర మా అబ్బాయి ఒకటే చెప్పాడు, మన దగ్గర డబ్బులు లేదు కదమ్మా, నేను చనిపోతాను, నాకు అట్లీస్ట్ కనీసం 27వ తేదీ వరకు నన్ను బ్రతికించండి, దేవరా సినిమా అబ్బాయి అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అబ్బాయి ఒక్కటే చెప్పాడు, నన్ను అట్లీస్ట్ 27వ తేదీ వరకు అయినా బ్రతికించండి అని చెప్పాడు సార్. చాలా బాధ అనిపించింది ఆ మాటలు. ఎవరైనా దాతలంటే హెల్ప్ చేయండి సార్, ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సార్, నా బిడ్డను బ్రతికించండి సార్ ప్లీజ్, ఎందుకంటే మేము ఏం చెప్పలేం సార్. అబ్బాయి అది ఒక్కటే అడుగుతున్నాడు సార్, 27వ తేదీ వరకు బ్రతికించండి అని అడుక్కుంటున్నారు సార్ ఆ జూనియర్ ఎన్టీఆర్, ప్లీజ్ సార్ మీరు స్పందించండి సార్ అబ్బాయిని ప్లీజ్ సార్. పరిస్థితి ఇంక మా దగ్గర మా అబ్బాయి ఒకటే చెప్పాడు, మన దగ్గర డబ్బులు లేదు కదమ్మా, నేను చనిపోతాను, నాకు అట్లీస్ట్ కనీసం 27వ తేదీ వరకు నన్ను బ్రతికించండి, దేవరా సినిమా అబ్బాయి. రైట్, ఎన్టీఆర్ అభిమాన సంఘం నుంచి కృష్ణ యాదవ్ మనకి లైన్లో ఉన్నారు. కృష్ణ యాదవ్ ద్వారానే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కాల్ చేసి కౌశిక్తో మాట్లాడడం జరిగింది. కృష్ణ యాదవ్ సహకారంతోనే ఇది పాసిబుల్ అయింది. ఆయన ఫోన్ లైన్లో ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. కృష్ణ యాదవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా అంటే మంచి పని చేశారు. అంటే అభిమానులంటే కొట్టుకోవడం తిట్టుకోవడమే కాదు, ఇలాంటి మంచి పనులు కూడా చేస్తారు అనే ఒక మెసేజ్నిచ్చారు. చాలా మంచి పని, అంటే కౌశిక్ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో వీడియో కాల్ చేయించడం అనేది సాధ్యంగా అంటే సాధారణంగా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, మీ వల్ల అది సాధ్యమైంది. హలో కృష్ణ యాదవ్ గారు, వినబడుతుందా? చెప్పండి. చాలా మంచి పని చేశారు, వి అప్రిషియేట్ యూ అని చెప్తున్నా అండి. బిగ్ టీవీ తరపు నుంచి మీకు అప్రిషియేషన్ చేస్తూ ఉన్నాము, ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు హీరో అభిమానులు అని అంటే ఒక పర్సెప్షన్ ఉంటుంది, వీళ్ళు ఎప్పుడు ఆన్లైన్లో కొట్టుకోవడం లేకపోతే బయట కొట్టుకోవడం ఫ్యాన్స్ ఫ్యాన్స్ కింద అని చెప్పి అనుకుంటూ ఉంటారు, కానీ ఇలాంటి మంచి పనులు కూడా చేసినప్పుడు వాళ్ళ ప్రత్యేకత అనేది ఇక్కడ గుర్తింపు వస్తుంది. సార్, మా వర్షం ఏంటంటే నందమూరి అంటే ప్రజలు, ప్రజలు అంటే నందమూరి, అభిమానులు అంటే నందమూరి అభిమానులు. మా వర్షంలో మేము ఉంటాం కాబట్టి మేము మా శక్తి కొద్ది మా హెల్ప్ అనేది బ్లడ్ అనేది కానీ ఏది ఉన్నా కూడా మేము చేస్తా పోతాం అంటారు అభిమాన వాళ్ళు. ఎక్కడ బయటపడ చాలా జరుగుతూ ఉంటాయి అభిమాన సంఘాల తరపున ఏమే, కానీ ఇది అనేది బయట కాబట్టి మేము పోవాల్సి వస్తే అన్ని హెల్ప్ గా చేపించాము. ఇలాంటివి చాలా ఉన్నా కూడా అన్ని కానీ అటెండ్ అవుతాం సార్, మంచి పనులకు ఎప్పుడు మేము ముందుంటాము నందమూరి ఫ్యాన్స్ అనేది.
అంటే కౌశిక్ విషయానికి మీరు ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారు అంటే మొదటిసారి ఇప్పుడు ఆయన రీచ్ అవ్వడం అనేది ఎంత ఫ్యాన్ అయినా కూడా కొంచెం ఆయన బిజీ షెడ్యూల్లో రీచ్ అవ్వడం మాట్లాడడం అనేది కష్టంగా ఉంటుంది. మీరు ఎట్లా రీచ్ అయ్యారు, మీ ఇలా ఇది విషయం అని చెప్పినప్పుడు ఆయన రెస్పాన్స్ ఏంటి? సార్, ఎన్టీఆర్ గురించి చాలా మంది తెలియదు. ఆయన కామన్ గా ఉంటాడు సార్ ఫ్యాన్స్ తో. ఆయనకి ఫోన్ మెసేజ్ వేస్తే రియాక్ట్ అయ్యే హీరో అనేది ఎన్టీఆర్ తప్ప మాకు తెలిసి ఎవరు లేరు సార్. నేను ఆమె ప్రెస్ మీట్ నుంచి ఫోన్ చేసింది, నాకు మన ప్రెస్ వాళ్ళే ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇమీడియట్లీ నేను మెసేజ్ పెట్టడమే, ఇమీడియట్లీ ఆ రిప్లై వచ్చింది. ఇమీడియట్లీ ఆమె చెప్పాము, మనం పోయి చేశాము. ఎప్పుడు కానీ మాకంటూ ఒక ఇది ఉంటుంది సార్, ఒక టీం ఉంటుంది. ఇలాంటివన్నీ మేము చేరడం, నేను సలహాలన్నీ చెప్పడం చేసుకోవడం అవన్నీ ఒక టీం ఒకటి. నందమూరి ఫ్యామిలీలో చాలా ఉన్నాయి సార్, ఒక గ్యాప్ లేకుండా చూసుకుంటా పోతూ ఉంటాం మేమంతా, ఫ్యాన్స్ అంతా కోఆర్డినేట్ చేసుకుంటా. గత 30 ఏళ్ళుగా ఇది ఒక టీం ఒకటి ఉంది సార్ మాకు. ఏమన్నారు ఎన్టీఆర్? ఏమన్నారు మీరు ఇది విషయము, కౌశిక్ ఇట్లా ఇబ్బంది పడుతున్నాడు, ఇట్లా కోరిక ఉంది ఆయనకి అని చెప్పి? నువ్వు బెంగళూరు పోయి నాతో ఒక వీడియో కాల్ మాట్లాడించి కృష్ణ, మీ దాంతా చూడు, మీ దాంతా మనం చూసుకుందాం అంతే. ఆయన ఆర్డర్ ఇస్తే ఇంక నేను పరిగెత్తి వెళ్ళడం అంటే మా పని, ఇంకేం ఉండదు సార్. అంతే. ఇప్పుడు కౌశిక్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఇక్కడ ఎన్ని చెప్పుకున్నా ఒక ఆర్థిక పరమైన ఇబ్బంది అయితే ఉంది. అతనికి ఒక 60 లక్షల వరకు ఖర్చు అవుతుంది. వాళ్ళ తల్లి కూడా వీడియో కాల్లో కోరింది ఎన్టీఆర్ని, మాకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్ అని. దాని గురించి నేను మాట్లాడతానన్నారు. ఆయన ఏమైనా మాట్లాడారు మీతో? ఖచ్చితంగా మాతో అఫీషియల్గా కాదు, మేము మాట్లాడుకుంటున్నాము. అది మొత్తం క్లారిటీ ఒక 3-4 డేస్ మేము ఇస్తాం. ఓకే, ఆయనకి రిపోర్ట్ పంపి అంటే ఏమన్నారు ఆయన? ఆయన మొత్తం కనుక్కొని చెప్పన్నాడు, మేమంతా రిపోర్ట్ పంపిస్తున్నాం. ఖచ్చితంగా దాని విషయం అయితే ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా కేర్ తీసుకుంటాము, దాంట్లో డౌట్ లేదు. ఓకే, రైట్. మీరు ఫాలోఅప్ చేస్తారని కోరుకుంటున్నాం సార్ కృష్ణయాదవ్ గారు. కౌశిక్కి ట్రీట్మెంట్కి సంబంధించి ఎన్టీఆర్ కనుక భరోసా ఇచ్చుంటే, హెల్ప్ చేస్తానని ఉంటే కనుక మీరు దాన్ని ఫాలోఅప్ చేసి కౌశిక్కి మంచి జరిగే విధంగా చేస్తే అతని జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు కృష్ణయాదవ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణయాదవ్ గారు. వి అప్రిషియేట్ యూ. ఇట్స్ అ గుడ్ జాబ్. సో ఎన్టీఆర్ అభిమాన సంఘం నుంచి కృష్ణయాదవ్, ఆయనే ఫోన్ చేసి ఎన్టీఆర్కి వీడియో కాల్ చేసి కౌశిక్ తోటి మాట్లాడించినటువంటి సందర్భం. ఎన్టీఆర్ కూడా రిపోర్ట్స్ అవి పంపించండి, దానికి సంబంధించిన ఖర్చు అవి చూద్దామని చెప్పి ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. నాట్ ఎట్ అఫీషియల్. సో బహుశా ఎన్టీఆర్తో ఫాలోఅప్ చేస్తూ ఖర్చు ఏదైతే ఉందో అది ఎన్టీఆర్ కనుక వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే అబ్బాయి ఛాన్సెస్ కూడా అంటే ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో అంటే ఖచ్చితంగా అది క్యూర్ అవుతుంది అని చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే క్యాన్సర్ ఒక స్టేజ్ దాటిన తర్వాత హోప్ఫుల్లీ అవుతుంది అనుకోవడం తప్పించి అది పూర్తి స్థాయిలో క్యూర్ అవుతుంది అనే పరిస్థితి ఉండదు. సో బ్రతికినంతకాలం బ్రతికినట్టు, లేదంటే లేదన్నట్టుగా ఉంటుంది. అది జీర్ణించుకోలేని నిజం, ఎవరు అవునన్నా కాదన్నా. కౌశిక్ పరిస్థితి కూడా అదే, 50-50 ఛాన్సెస్ అని చెప్పారని ఆయన కౌశిక్ తండ్రే చెప్పినటువంటి పరిస్థితి. సో ఖర్చు పెడితే బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా భవిష్యత్తు ఉంది. 19 ఏళ్ల అబ్బాయి, చాలా భవిష్యత్తు ఉంది, చాలా ఎనర్జెటిక్గా కనపడుతూ ఉన్నాడు. సో ఆ భవిష్యత్తును గనక నిలబెట్టగలిగితే ఎన్టీఆర్ ఖచ్చితంగా ఒక మంచి జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి అవుతారని అనుకోవచ్చు. సో హోప్ఫుల్లీ కౌశిక్కి మంచి జరుగుతుందని, అతనికి హెల్ప్ అందుతుందని చెప్పి మనం కూడా భావిద్దాం. ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారైనా కలవాలని ఖచ్చితంగా మీ దగ్గర ప్రమోషన్స్ కాబట్టి కష్టమైంది, గిన్నె దగ్గర వచ్చింటారన్న మీరు నాకు తెలుసు అని అనుకున్నాను. తప్పకుండా తప్పకుండా వచ్చి నేను కలుస్తాను. నువ్వు కోలుకొని వచ్చి నువ్వు నన్ను కలవాలి. ఖచ్చితంగా అన్న, నేను వస్తానన్న. చాలా హ్యాపీగా ఉంది, అసలు నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అన్న. ఈ టైం నిజంగా ఇప్పుడైతే ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను, హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. వెరీ గుడ్, అట్లాగే ఉండాలి. ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా నేను ఒకటే పాజిటివ్ మైండ్ సెట్ లోనే ఉన్నాను అన్న. ఏం కదని కానీ అలాగే ఉండాలి. ఒకటే బాధ ఉన్నాడు, అమ్మ నాన్న ఆశీస్సులు ఉన్నాయి. మేమందరం, మా అందరి సపోర్ట్ ఉంటుంది నీకు. ఖచ్చితంగా అన్న, మా అందరి ప్రేయర్స్ ఉంటుంది నీకు. త్వరగా వచ్చేసానమ్మ. కానీ అదే దేవరా సినిమా కోసం అని ఎన్నో ప్లాన్ చేసుకున్నాను. లాస్ట్ చూస్తే ఏమీ ఒక హాస్పిటల్లో పడిపోయిన అదొక బాధ ఇది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నిజంగానే ఖచ్చితంగా మీరు ఒక్కసారి. థ్యాంక్ యూ అన్న, ఖచ్చితంగా అన్న. అమ్మ ఇదే మా అమ్మ అన్న. నమస్కారం. నమస్కారం సార్. చూడండి, ఎంత ధైర్యంగా ఉన్నాడు చూడండి.
అబ్బాయికి మీరే చెప్పండి అన్న, నేను చెప్తే ఇంది మా అమ్మ. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇప్పించండి సార్, అదొక్కటే సార్ చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ ఒక మాట చాలన్న, నాకు ఇంకా చాలా హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. ట్రీట్మెంట్ ఇప్పించండి సార్ చాలు, అంతే సార్, ఇంకేం సార్. లేదన్న, ఖచ్చితంగా నేను ధైర్యంగా ఉంటానన్నా, వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను. ఖచ్చితంగా, ఓకే ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్నా.